కిషన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు ధర్నాకు ఉపక్రమించడం అంటే భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద ప్రజా శ్రేయస్సు కోసము ప్రజాక్షేత్రంగా ఏ రకంగా ఈరోజు పాటు పడుతున్నదో ఇది నిదర్శనం. 4వ తేదీ ఫలితాలు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి ప్రధానమంత్రిగా మోదీ గారు బాధ్యతలు చేపట్టడమే కాకుండా రాబో 5 సంవత్సరాల కోసము చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, తీసుకోవాల్సినటువంటి చారిత్రాత్మైన నిర్ణయాలు, వాటికి ఈ పార్టీకి 100 రోజుల్లోనే వారు భవిష్యత్తుకు బాట వేసే విధంగా 2047 వికసిత భారత్కు మార్గం సుగమం చేసేదానికి వారు ఒక ప్రణాళిక రూపొందిన విషయాన్ని మనందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీ గారికి విరామం లేదు, విశ్రమం లేదు. తన జీవితం అంతా కూడా వారు దారపోసి ఈ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడేటువంటి నాయకుడిగా 400 సీట్లు ఎన్డీఏ సాధించబోయే దిశలో 370 స్వతహాగా బీజేపీ ఆ సీట్లు సాధించే క్రమంలో నరేంద్ర మోడీ గారు మరి మీరు చూస్తూ ఉన్నాం. ఇవాళ వారు నిజంగా వారు ఒక అభూతమైనటువంటి శక్తి, అందరికీ మించి అతీతంగా ఒక వ్యక్తి కాదు శక్తి అని వారు నిరూపిస్తూ ఉన్నారు. దాదాపు 6 మాసాలుగా వారు నిరంతరము వారు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పాటుపడినటువంటి మరి విధానాలు తెలియజేస్తూ ఏ రకమైనటువంటి వికసిత భారత్కు వారి సంకల్పం పూనారో ఆ దిశలోనే మీ అందరి కార్యకర్తల యొక్క శ్రమ, పట్టుదల, కృషి మేరకు ఇది సఫలీకృతం కాబోతున్న సందర్భంలో నిన్ననే వారు నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల ప్రచారం ఘట్టాన్ని ముగించుకొని దాదాపు 48 గంటలు ఇవాళ వారు మరి కన్యాకుమారిలో వారు ఏ రకంగా మెడిటేషన్కు ఉపక్రమించారో అది నిజంగా వారు దైవానుభూతుని ఒక శక్తి అనే విషయాన్ని ఒక కారణ జన్ముడుగా ఈ యొక్క సమాజానికి, దేశానికి దేవుడు పంపిన దూతగా ఇవాళ మనం భావిస్తున్నాం, గర్విస్తూ ఉన్నాం కూడా. అయితే ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ చేసిన పోరాట ఫలితమే కానివ్వండి, నిరంతరం ప్రజల్లో ఉండి ఏ రకమా ప్రజా పోరాటాల ద్వారా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వము ఒక నియంతగా ఒక అవినీతిలో కూరుకుపోయి మొత్తం ఆ నల్ల ధనాన్ని సొమ్ముగా చేసుకొని తెలంగాణ ఆస్తులను, సంపదను కొల్లగొట్టి ఆ కుటుంబం ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థల జలగల పట్టి పీడించినటువంటి ఆ యొక్క ప్రభుత్వానికి స్వస్తి పలకాలని చెప్పి వారి యొక్క కుటుంబ పాలన, నియంతృత్వ పోకడలు, ఈ కుంభకోణాలు మొత్తం ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని అధికారం శాశ్వతంగా పదిలపరుచుకోవడానికి చేసిన నిర్వాకం పట్ల ఆనాడు చేసిన బీజేపీ పోరాట ఫలితమే. ప్రజలు మార్పు కోరుకున్నారు, ఆ మార్పు ఈ యొక్క తెలంగాణకు పట్టిన పీడ, చీడను వదులుకోవాలని ఆ రకంగా కేసీఆర్ కుటుంబాన్ని, ఆ బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా రాజకీయంగా సమాధి కడితే అదృష్టవశాత్తు లాభపడింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పట్ల నమ్మకం లేదు. కాంగ్రెస్ యొక్క పాలన గతంలో చవి చూశాము, అనుభవించాము. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తేడా లేదు. ఏ రకంగా కుటుంబ పాలనకు కేసీఆర్ తెరదీస్తే అదే వంశపారపర రాజకీయాలకు, కుటుంబ పాలనకు ఆనవాతిగా కొనసాగుతున్న కాంగ్రెస్ వేరు కాదు. అదే రకంగా అవినీతికి మారు పేరు
బిఆర్ఎస్ గా ఉంటే కుంభకోణాలకు నిర్వచనము కాంగ్రెస్ పార్టీ. సంతృష్టికర రాజకీయాలు, మైనార్టీ ఓటు రాజకీయాలకు మరి ఆ రోజు మరి బిఆర్ఎస్ పాల్పడితే మరి కాంగ్రెస్ అతీతం కాదు. అందుకని ఈ రెండు పార్టీల డిఎన్ఏ వేరు కాదు, ఈ రెండు పార్టీల విధానాలు ఒకటే. అయినప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ యొక్క తప్పుడు ప్రచారం వల్ల, వారి యొక్క విష ప్రచారం, దుష్ప్రచారం వల్ల ఒక నేరేటివ్ ఏదైతే వారు క్రియేట్ చేసి బిఆర్ఎస్ లేదా బీజేపీ ఒకటైనటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడము, ఆనాడు కవిత అరెస్టు పూర్వము, రండి సుధాకర్ రెడ్డి గారు, కవిత అరెస్టు మరి ఆనాడు జరగకపోతే దానికి బీజేపీ మీద ఆపాదించడం. అంతేకాకుండా ఆ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లాభపడింది, అధికారంలోకి వచ్చింది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఈ రాష్ట్ర ప్రజలు 6 గ్యారంటీలు ఉచితాలు మొత్తం కూడా అడిగిన వాళ్ళకి అన్ని కూడా అన్ని ఉచితంగా ఇస్తామని ఏ రకంగా ప్రజలను నమ్మబలికారో, అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 6 మాసాలుగా వస్తుంది. ఈ 6 మాసాల్లో మీరు డిసెంబర్ 9కి రైతులకు సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీ విషయం కానివ్వండి, లేదా వడ్ల మీద 500 బోనస్ కానివ్వండి క్వింటాలకు, లేదా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అతకెక్కించి ఏ రకంగా ఇవాళ వాయిదాలు వేస్తూ మరి డిసెంబర్ 9 కాదు 15 లోపల సాధిస్తామని చెప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేదానికి, ప్రజల దృష్టి మళ్లించేదానికి ఏ రకమైనటువంటి కుట్రలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెరలేపారో మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆ రకంగా కేంద్రంలో మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇవన్నీ కూడా అమలుకు దోహదపడుతుందని చెప్పి మోకాళ్ళకు బోడిగుండుకు లెక్క పెట్టి ఏ రకమైనటువంటి మభ్యపెట్టేటువంటి దానికి తెరలేపారో రేవంత్ రెడ్డి గారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిజ స్వరూపాన్ని గమనించి ఈ టీఆర్ఎస్ పంతాలోనే కాంగ్రెస్ వాళ్ళు నడుచుకుంటూ పోతున్నదని, ఇవాళ రైతులకు చేసిన మోసము దగానే కాదు, యువకులకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి విషయంలో కానివ్వండి, లేదా మహిళలకు మీరు ఏ రకంగా 2,500 రూపాయలు లేదా వృద్ధులకు 4,000 పెన్షన్ అన్ని అటకెక్కించి కేవలం ఓట్ల కోసం ఆడిన నాటకాన్ని గమనించే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా ప్రజలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే, నరేంద్ర మోడీ గారి మాత్రమే ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి పార్టీ అని, మడమ తిప్పకుండా రాజీ పడకుండా ప్రజలకు జరిగే మేలు మాత్రమే ప్రస్తావించి ఏకైక పార్టీ బీజేపీ అని భావించి ఈ జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో సైతము ఖచ్చితంగా అన్ని పార్టీ